Muppai Nimishalo, Nopilekunda, Vericos Vain Chikiza, Avis Hospital, Hyderabad. Abhimananiki Hadulundo, Yellalu Antakante Vundovani, Nirupistunaru, Thupakula Ramanjuneya Reddy. ఇది నిజానికి ఆంధ్రాకి సంబంధించిన పొద్దుటూరు బట్ ఆయనకి మాత్రం మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే యనలేని ప్రేమ ఆయన మీద ఉన్న అభిమానంతో స్వయంగా ఆయన చేతితోటి ఆర్ట్ వేసి ఇదిగో ఆయనకి ప్రజెంట్ చేయడానికి ఇక్కడ తీసుకొని వచ్చారు సుమంతో పాటు స్టూడియోలో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మేడం మీరు ఏంటి ఆర్టిస్టా బేసికల్గా ఆర్టిస్ట్ మేడం ఓకే పెయింటింగ్ ఆర్టిస్ట్ పెయింటింగ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఈ పిక్స్ అన్ని కూడా ఇట్లా పెయింట్ అనండి ఇదంతా ఓ మేడం కానీ అసలు ఎంత బాగా నేచురల్ గా రియల్ గా ఉన్నాయండి ఎందుకో మీకు మా ముఖ్యమంత్రి గారు అంటే అంత అభిమానం 2019లో మాట ఇచ్చాను మేడం ఫస్ట్ 2019లో కేటీఆర్ గారికి ఇచ్చాను పెయింటింగ్ సో ఆయన బాగా అభిమానించాడు దగ్గరగా ఫోటోస్ కానీ సో అప్పుడు నమస్తే తెలంగాణలో ఒక ఫ్రెండ్ ఉంటే రాశాడు అనమాట అప్పుడు ఏం అడిగాడంటే పెయింటింగ్స్ ఎంతో మంది ఇస్తారు మా సీఎం కోసం ప్రత్యేకంగా ఏం చేస్తావు అన్నప్పుడు పెయింటింగ్ వేసి సైకిల్ లో తీసుకొని వచ్చి ఇస్తానని చెప్పాను ఇప్పుడు అందుకేనా సైకిల్ యాత్ర అవును మేడం సో అప్పుడు చెప్పాను ఇప్పుడు కుదిరింది ఇప్పుడు సైకిల్ లో పెయింట్ వేసి తీసుకొని మొత్తం 7 రోజులు పట్టింది మేడం ప్రొద్దున నుండి సైకిల్ యాత్ర చేసుకుంటూ కేసీఆర్ గారి కోసం పెయింట్ చేసి హైదరాబాద్ వరకు 7 రోజులు యాత్ర చేసి వచ్చారు అమ్మా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి అదేదో మీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చుకోవచ్చు మా ముఖ్యమంత్రి గారు ఎందుకు మీకు అంటే ఆ రోజు సిచ్యువేషన్ మేడం అట్లా మాట కోసం రాయలసీమ అంటే ఎంత దూరమైనా వెళ్తారు మేడం ఒకవేళ బతికి ఉంటే ఇస్తాం లేకపోతే ఏం చేయలేం కానీ ఇస్తే మాట తప్ప మేడం మాట తప్పరు హండ్రెడ్ పర్సెంట్ ఆ విషయం చాలా కష్టపడ్డాను మేడం లాస్ట్ లో ఒక 50 కిలోమీటర్ల అవతల పెడల్ కూడా విరిగిపోయింది చేయగలకు వచ్చేటప్పుడు వర్షం పడితే లాస్ట్ డే వర్షం కంటిన్యూ వర్షంలోనే వచ్చాము మళ్ళీ మా తమ్ముడు అందు పోయి 30 కిలోమీటర్లు పోయి తీసుకొని వచ్చి పెడల్ వేసి చాలా ఇబ్బందులు పెడతా వచ్చాము ఈ సిటీలో అయితే ఇంకా కష్టం ఒక్కొక్క ఎగమూరు ఇలా ఉంటది దొబ్బుకొని పోయి కొన్ని సార్లు చాలా కష్టపడ్డాను నేను కొన్ని ఏరియాస్ తొక్కొచ్చు కానీ సైకిల్ మిగతా ఏరియాలు కష్టం చాలా కష్టపడ్డాను సైకిల్ మీద రాలేము ఎన్ని పెయింట్స్ చేశారు ఇప్పటివరకు 400 పీపుల్స్ కి ఇచ్చాము మేడం ఇండియాలో అంటే మాలావత్ పూర్ణ కావచ్చు ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు కానిస్టేబుల్ అయిన వాళ్ళు ఇళ్లలో పాచి పని చేసుకుని కూడా టీచర్స్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఇస్రో చైర్మన్ లాంటి వాళ్ళు గవర్నర్స్ ఐపీఎస్ ఐఏఎస్ డీజీలు ఇండియాలో ఫస్ట్ ఇజ్రా ఎస్ఐ చెన్నైలో ఒక ఆమె అయింది మేడం ఆమెకు కూడా ఇచ్చాము ఎత్తుకుంటా పోయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేడం మొత్తం పెయింటింగ్స్ వేయడం ఒకేతే దానిలో తీసుకొని అడ్రస్ అపాయింట్మెంట్లు తీసుకోవడం చాలా టాస్క్ మేడం అవేర్నెస్ తేవాలన్నదే నా ముఖ్య మొత్తం ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారి కోసం ఎందుకు ప్రత్యేకమైన ఇష్టం అంటే పట్టుదల ఆయన ఒకటంటే ఒక వర్క్ స్టార్ట్ చేస్తే వస్తుందా రిజల్ట్స్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ అది కానీ ఆయన అనుకుంటే చేస్తాడు ఆ పట్టుదల నాకు ఇష్టం మేడం అది నేను కూడా నేషనల్ వైడ్ గా ఈ ప్రాజెక్ట్ను తీసుకెళ్తున్నా ఇప్పుడు ముంబైలో గవర్నర్ గారికి ఇచ్చాను ముంబై సిపి గారికి ముంబై అడిషనల్ డీజీ గారికి యాక్టర్స్ కు అన్ని రంగాల్లో ముంబై కూడా పోయాను మేడం ఇష్టం మేడం ఎంత దూరమైనా వెళ్తాం మేడం యాక్చువల్గా ముంబై పోయినప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాడు మేడం 4 రోజులకు ముందు చనిపోయాడు సరే గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు మేడం సో మనము ఖచ్చితంగా పోవాలి అప్పటికి కార్యక్రమాలు అయిపోయినాక వెళ్ళి 5 రోజు ముంబైకి పోయి ఇచ్చిన అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటే నాన్నకు అంతకంటే మనం ఏమిస్తాం ఒక మంచి కొడుకుగా పలానోని పేరు అన్నారు అనుకోండి మా నాన్నకు మంచి పేరే కదా అది నాన్నగారు నేర్పించారు ఈ పెయింటింగ్ నానే కాదు ఏమి కాదు మేడం నానేం కాదు ఎన్ని వేశారు కేసీఆర్ గారు కేసీఆర్ గారికి ఇప్పుడు మొత్తం 5 పెయింటింగ్స్ మేడం వాళ్ళ మనవడు అంటే చాలా ఇష్టం కదా అవును మేడం కేటీఆర్ సార్ గారికి ఇది మిషన్ భగీరథ రైతు గురు సంబంధించినది మేడం అందుకే గెటప్ కూడా రైతు గెటప్ అవును మేడం అది చేశాను మాతో పాటు మా తమ్ముడు నారాయణ వాళ్ళంతా కూడా బాగా సపోర్ట్ చేశారు మేడం వాళ్ళు చెప్పకుండా వచ్చాను నేను ఒక్కడనే బయలుదేరిన మధ్యలో వాళ్ళు వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యి స్టార్టింగ్ మీరు ఒక్కడే నేను ఒక్కడనే మరి ఇవన్నీ ఎలా తెచ్చారు అంటే ఇప్పుడు మళ్ళీ బస్సులో తీసుకొని వచ్చారు సైకిల్ మీద తేలేదు మేడం తేలేరు కదా ఒక్కడే తీసుకొచ్చారు నేను మామూలు సైకిల్ లో బయలుదేరి వచ్చాను మేడం ఒక బోర్డు పెట్టుకొని అట్లా వచ్చాను మళ్ళీ వాళ్ళు మధ్యలో బాబు నేను ఒక్కడే వస్తుంటే వాళ్ళు ఇచ్చిపోయి ఉండలేక మళ్ళీ వాళ్ళు వచ్చారు వెనకాల మా ఆంధ్ర సైడ్ అయితే చాలా అడుస్తున్నారు దారిలో కూడా ఏం పిచ్చా నీకు ఏమైనా ఏమి రాని అని అడుస్తున్నారు కానీ ఇష్టం అభిమానానికి అవు కదా మేడం యూసుఫ్ మలాలా మేడం కూడా అపాయింట్మెంట్ ఉంది మేడం నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా ఆ మేడం కూడా రమ్మని చెప్పింది కొంచెం డబ్బులు సంపాదించి అక్కడికి పోవాలి మేడం కొంచెం డబ్బులు సంపాదించగలుగుతారు అంతే కదా మేడం డబ్బులు కావాలి కదా ఎక్కడికి పోవాలి కానీ చాలా గ్రేట్ అండి బాగా చేశారు పెయింటింగ్ కూడా మీరు ఒక్కళ్ళే చేశారా ఒక్కరు మా స్టూడెంట్ ఉంది మేడం అమ్మాయి కొడవలూరు ప్రసన్న రండి రా ప్రసన్న ఈ పెయింటింగ్స్ లో మీరు కూడా కొంత పార్టిసిపేషన్ ఉంది మీది కూడా అని చెప్తున్నారు ప్రసన్న చేశాను మేడం ఆపర్చునిటీ దొరికినందువల్ల మా గురువుకి థ్యాంక్స్ చెప్తాను పెయింటింగ్స్ మా గురువే
గురువు గారు. సూపర్. మీరు ఎందుకు ఈ రంగంలోకి వచ్చారు, అంటే ఆర్టిస్ట్ కావాలని ఈ ఇటువైపు ఎందుకు వచ్చారు? నాకు ఆర్ట్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ మేడం. సో అందులో ఎడ్యుకేషన్ కూడా నేను డల్ గా ఉంటాను. సో నాకు చెప్తున్నా, సో ఇందుకు నాకు నచ్చిన ఫీల్డ్ ఇదే కాబట్టి ఇందులోనే. అది నచ్చింది, నచ్చిన ఫీల్డ్. సో ఇందులో ఏమేమి వేసిందండి ఈమె? కేటీఆర్ గారి డ్రెస్ కండువా, సో హెయిర్ కేసీఆర్ గారి కండువా షాల్, ఇవి మీరే చేశారు? చేశాను. సూపర్. ప్రాజెక్ట్ కూడా పెట్టింది మేడం అమ్మాయి. ఏం ప్రాజెక్ట్ అండి? మా గురు ఇన్స్పిరేషన్ తోనే సేవ్ ట్రీస్ ప్రాజెక్ట్ చేస్తున్నాను మేడం. నేను కూడా ఆవిడ సేవ్, ఆయన సేవ్ గర్ల్ చైల్డ్, ఆడపిల్లల మీద మా గర్ల్ చైల్డ్ కదా, గర్ల్ చైల్డ్ చేస్తున్నారు. సో మీరు సేవ్ ట్రీస్? సేవ్ ట్రీస్ మీద నేను స్టార్ట్ చేశాను. ఎన్ని పెయింట్స్ చేసుంటా ఇప్పటివరకు? నేను ఇప్పుడు 100 కి పైగా అయింది. ఓ సూపర్. త్వరలో గురువుని మించిన శిష్యురాలు అయిపోద్దేమో అండి కదా, చూసి అదృష్టం ఎంత మంది ఉంటది. కరెక్ట్ కరెక్ట్. సూపర్ మేడం. ఒక సర్ప్రైజ్, అమరావతిలో చీఫ్ సెక్రటరీ గారికి 4 ఇయర్స్ బ్యాక్ నేను వచ్చాను. మీరు హడావిడిగా వెళ్ళిపోతున్నారు. అది క్లోజ్ చేసి ఉంటే నేను వేరే ఏదన్నా ఏమో అనుకున్నాను, నాది అనుకోలేదు. మా స్టూడెంట్స్ దా చిన్న నిజంగా సర్ప్రైజ్. మీరు అన్నది నిజం, నాకు నిజంగా సర్ప్రైజ్. థ్యాంక్ యూ అండి. చూసారా, థ్యాంక్ యూ సో మచ్. నేను 4 ఇయర్స్ బ్యాక్ చూశాను మేడం. మీరు అక్కడ కొందరు అడిగితే బాగా కష్టపడతారు మేడం అని చెప్తే ఆ కష్టంలో ఇష్టంగా వర్క్ చేసుకొని వచ్చాను మేడం. నాకు టీయర్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మా, మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.